డాక్టర్ గారు రమ్మమని ఇలా అడుగుతున్నారు. నేను గర్భవతి కావడం ఎంత ఆనందం కలిగించిందో కాన్పు నొప్పులు తలుచుకుంటే అంత భయంగా ఉంది. నొప్పులు లేకుండా కనటం గురించి తెలుసుకుంటూ ఉంటుంటే ఈ మధ్యనే తెలిసిన వాళ్ళు చెప్పారు ఆక్యుపంక్చర్ లాంటి పద్ధతులు బాగా పనికొస్తాయని. ఇది నిజమేనా? వీటి వలన ఫలితం ఉంటుందా? ఇంతకంటే మెరుగైన విధానాలు ఏమైనా పాటించడానికి వీలుందా? నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రమామణి గారు, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామంది ఆడవాళ్ళు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్నాను ప్రెగ్నెన్సీ నొప్పుల వలన వచ్చే భయంతో చాలామంది ఈ మధ్యన సిజేరియన్ సెక్షన్ అడుగుతున్నారండి. దాన్నే మనం సిజేరియన్ డెలివరీ అట్ మెటర్నల్ రిక్వెస్ట్ అంటే సిడిఎంఆర్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ సిడిఎంఆర్లో ముఖ్యంగా ఉండే ఆడవాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా, అంటే నొప్పులు ఎలా వస్తాయి, నొప్పులు వస్తే ఏ విధంగా ఉండాలి, వచ్చేటప్పుడు ఎటువంటివి చేస్తే నొప్పులు తగ్గుతాయి అన్నది అవగాహన లేకపోవడం వల్లనే చాలా మంది వీళ్ళు సిజేరియన్ డెలివరీ అడగటం గానీ లేదంటే మేం చేయటం గానీ జరుగుతూ ఉంటుంది. సో యూజువల్ గా ఏంటి అంటే ఈ కాన్పు నొప్పులు అనేది తప్పనిసరిగా ఉంటాయండి. అంటే మొదటి ప్రెగ్నెన్సీలో అది కూడా ఏమవుతుంది అంటే నార్మల్ గా ఉండే దానికన్నాను కొంచెం ఎక్కువ టైమే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీలో నొప్పులు కూడాను అది మొదటిసారి మీరు తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆ నొప్పులు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికి తోడు ఏంటంటే మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అంటే ఆక్యుపంక్చర్ ఇలాంటివి ఏమన్నా ప్రెషర్ అప్లైయింగ్ అంటే లైక్ వేరే దగ్గర ఏమన్నా ప్రెషర్ అప్లై చేసి పెయిన్ తగ్గించినట్టయితే అక్కడున్న ప్రెషర్ని మనం మర్చిపోవచ్చు అనమాట. సో దాన్నే ఆ పద్ధతి అంటారు. సో వాటిల వలన ఏమైనా నొప్పులు తగ్గుతాయి? డెఫినెట్గా తగ్గుతాయండి. ఇప్పుడైతే చాలా కొత్త పద్ధతులు వచ్చినాయి. దాంతోపాటు ఏంటంటే వాటర్ బర్త్ అనని, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అంటే మనం త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కనుక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి చేసుకున్నట్టయితే మనకు ఆ పెయిన్ థ్రెషోల్డ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి మనం పెయిన్ అనేది ఎక్కువసేపు తట్టుకోవటం వలన మనకు పెయిన్ తక్కువగా అనిపించి మనకు డెలివరీ అనేది సులువుగా అయిపోతుంది అనమాట. అదే కాకుండా ఇప్పుడు ఇంకా కొత్త పద్ధతిలో ఏంటంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా అని అంటారు. సో ఎపిడ్యూరల్ అనాల్జీసియా అంటే ఏంటి అంటే వెన్నుముక్కకి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి, సో ఆ ఇంజెక్షన్ ద్వారా ఏమవుతుంది అంటే కొంతవరకు తనకు పెయిన్ అనేది వస్తుంది బట్ పెయిన్ అయితే తను ఫీల్ అవ్వరు అనమాట. సో అదే విధంగా చేసి నార్మల్ డెలివరీ చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. సో ఎపిడ్యూరల్ అంటే ఒకవేళ కనుక మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నొప్పులు వద్దు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఎపిడ్యూరల్ అనాల్జీసియా గనక మీరు ఆఫ్ చేసుకున్నట్టయితే దాని వలన సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రాఇండికేషన్స్, ఇండికేషన్స్ మీకు క్లియర్గా అనస్థెటిస్ట్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ప్రొసీజర్ చేస్తారు. సో డెఫినెట్గా మీరైతే రిలీఫ్ అయితే చూస్తారండి. సో డెఫినెట్గా మీరు దీన్ని ఆఫ్ చేసుకోమని నేను సూచిస్తున్నాను.